నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం మూకాంబికా నగర్ లో ఘనంగా కాంట్రాక్టర్ వారి వసుదైక వన సమారాధన. విశాఖ అనకాపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బిశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఆల్ యూనియన్స్ అసోసియేషన్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీజ్. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా కష్టపడి పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీఏ నారాయణరావు అన్నారు. విశాఖ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు దందాలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ చేపడుతుంది, కార్యకర్తల్ని చైతన్యవంతం చేస్తుంది, ప్రోగ్రామ్స్ ని ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తాం, విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టకు తీసుకుపోయే చర్యలు, ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం. మా ప్రధాన రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన అజెండా ఏ రాజకీయ పార్టీని కూడా దూషించకుండా, తిట్టుకోకుండా, ప్రజలకు తీసుకొచ్చే విధంగా తిట్టకుండా, వాస్తవంలో ప్రజలు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలపై ప్రజలకి అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అండగా నిలబడి ఆ ప్రజా సమస్యలపై పోరాటం చేసి తద్వారా ప్రజల ఆశీస్సులు తీసుకోవాలనే దృఢ సంకల్పంతో నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా మేము ముందుకెళ్దాల్చున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ అంతా వీళ్ళు అవినీతి పరులు, వాళ్ళ అవినీతి పరులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆల్ యూనియన్స్ అసోసియేషన్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుడు మాట్లాడుతూ, ప్రజలకు పూర్తిగా సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రధాన డిమాండ్ సకాలంలో జీతాలు చెల్లించాలని, జనవరి నెలలో జీతాలు ఇంకా చెల్లించలేదని వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. సకాలంలో జీతాలు వెంటనే చెల్లించాలి, పోర్టు ఇన్స్పెక్టర్ వెంటనే ఇవ్వాలి, విజ్ఞప్తి మేరకు విశాఖపట్నంలో ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ బిఎస్ఎన్ఎల్లో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఒకరోజు ఈ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, జీతాలు సకాలంలో మనం చెల్లించట్లేదు, జనవరి నెల జీతం ఇంకా ఇవ్వలేదు, అలాగే గత 10 మాసాల నుంచి కూడా మా దగ్గర ఏవైతే రికవరీలు చేస్తారో కార్పొరేట్ వాళ్ళ యొక్క రికవరీలు, బ్యాంక్ రికవరీలు, ఎల్ఐసి రికవరీలు ఏమీ కూడా చెల్లించలేదు. ఇమీడియట్గా చెల్లించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రజలకి మంచి సౌకర్యాలు అందించడానికి 4G స్పెక్ట్రమ్ వెంటనే కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.
ఆల్రెడీ ప్రభుత్వం దీనికి నిధులు ఆల్రెడీ కేటాయించింది, అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ మందకొడిగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోర్టు ఇన్స్పెక్టర్ వెంటనే ఇవ్వాలని, జీతాలు వెంటనే చెల్లించాలని ఆ డిమాండ్స్తో ఈ రోజంతా కూడా ఒకరోజు హంగర్ స్ట్రైక్ చేపట్టడం జరిగింది. ఈ హంగర్ స్ట్రైక్లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, అలాగే ఎన్ఎఫ్టీ బిఎస్ఎన్ఎల్, అలాగే ఎస్ఎన్ఈఏ ఏబిఎస్ఎన్ఏ ప్రధానమైన యూనియన్స్ అన్నీ కూడా పాల్గొన్నాయి. అలాగే ఇక్కడ సుమారుగా ఒక 20-30 మంది హంగర్ స్ట్రైక్లో కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డిమాండ్స్ కానీ పరిష్కారం కాకపోతే దీన్ని మరింత ఉధృతమైన పోరాటం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని అలాగే మేనేజ్మెంట్ని హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ యొక్క అనేక మంది రిటైర్ అయిపోయారు, మరి పనులు కూడా బాగానే అవుతున్నప్పటికీ కూడా ఏదైనా ట్రాన్స్ఫర్లు కూడా ఇష్టమైన చేస్తే మాత్రం ఒప్పుదాం. ఎందుకంటే ఏదైనా సరే మన యూనియన్స్ అసోసియేషన్స్తో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే మేనేజ్మెంట్ చేయాలి. కాబట్టి ప్రజలకు మంచి సౌకర్యాలు ఇద్దామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికే పోర్టు ఇన్స్పెక్టర్ కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం. జిఎస్ఎన్ రాజు, కన్వీనర్, ఆల్ యూనియన్ అండ్ అసోసియేషన్. విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం నూకాంబిక నగర్లో కాంట్రాక్టుల వారి వసుధైక వన సమారాధన ఘనంగా జరిగింది. ఉత్తరాంధ్ర నలుమూలల నుండి సుమారు 3,000 మంది కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. కాంట్రాక్టుల వారి ఆత్మీయ కలయికలో పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేస్తారు. ఈ వన సమారాధనలో పిల్లాపాపలతో కాంట్రాక్టుల కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కాంట్రాక్టుల విష్ణుమూర్తి, యశ్వంత్, జగదీష్, సంజీవ్, రామ్కుమార్ హాజరయ్యారు. ఇలా ఎప్పుడు కలకాలం కలిసి ఉండాలి, ఒకరి కోసం ఒకరు ఉపయోగపడాలి, ఒకరి కోసం ఒకరు పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అజయ్ చేస్తున్నటువంటి ఈ చిన్న ఇనిషియేట్ కి అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా చెప్పలు కొట్టి తనని అభినందిద్దాం. ఓకే, సో మీరు టార్గెట్ చేసుకుని మీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారండి, నాకు ఈసారి 3-3 కలెక్ట్ చేసి 3 తీసుకురావాలి. 3 అంటే ఆడవాళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు కదా. 3 హెయిర్ క్లిప్స్ కావాలి, తొందరగా తీసుకురండి. రూల్స్ అతిక్రమించకూడదు. గో బ్యాక్, గో బ్యాక్. ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, మా అందరికి కాయిన్స్ ఉన్నాయి కదా, మీ చెబుతుంటే కాయిన్స్. ఇంకొక ఇద్దరు ఇద్దరికి అవకాశం, తొందరగా రావాలి. 5 రూపాయి కాయిన్స్ తొందరగా. హలో, జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో, 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎటువంటి క్వాలిఫికేషన్ అయినా సరే జాబ్స్ అందజేసేందుకు కూడా వారి యొక్క ప్రయత్నానికి నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆశీస్సులు తెలుసుకుంటూ వారందరికీ కూడా మన పెద్దలందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, నిజంగా ఇలాంటి కలయిక కొంతమంది కామెంట్ చేస్తుంటారనమాట, గౌరాసలో మళ్ళీ గౌరీలో కాంట్రాక్టుల వారి పిక్నిక్ ఏంటి, కాంట్రాక్టుల వారి కలయిక ఏంటి. కానీ అవసరం ఉంది, ఒక కామెంటేటర్ కూడా చెప్పాడనమాట, అంటే మనం ముందు డెవలప్ అయ్యి మిగతా అందరూ కూడా చూడాలన్నమాట. ముందుగా అప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు దేశానికి, అలాగే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒకరు సరిపోతారు కదా. కానీ అలా కాకుండా మంత్రులు ఉంటారు, సభ్యులు ఉంటారు. విశాఖ అనకాపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ఎంపీ బిశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. పేదవారికి దగ్గరికి చేరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అమలు చేస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. అనకాపల్లి జోనల్ పరిధిలో విద్యా దీవెన, 1,800 మందికి ఆరోగ్యశ్రీ, 24,904 మందికి కార్డులు ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
ఎన్ఆర్సీ సిఏఏ దేశ ఐక్యతకు విఘాతం అని ఎమ్మెల్సీ నరసింహారెడ్డి అన్నారు. కలెక్టరేట్ ముందు నిరసనలో మాట్లాడుతూ సిఏఏ ఎన్ఆర్సీ అమలు దేశ మత ఐక్యతకు విఘాతమని అన్నారు. దేశంలో పేదరికం రూపుమాపకుండా ఉద్యోగాలు కల్పించకుండా ఇలాంటి చట్టాలు తెచ్చి మత విద్వేషాలను చట్టాల వల్ల దేశ ఐక్యతకు ముప్పు అని అన్నారు. ఎండి సలీం మాట్లాడుతూ భారతదేశం లౌకిక దేశమని అన్నారు. సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టాల మూలంగా దేశం ఐక్యతకు ముప్పు అని అన్నారు. మోడీ చర్యలు ఖండిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ షరీఫ్, జన్యా, సలీం లతీఫ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం చేయకపోను, ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకపోను, ఉపాధి అవకాశాలు కల్పించకపోను, ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇప్పించకపోను, ప్రజల మధ్య చిచ్చు పెట్టేసేసి ఈ పౌరసత్వం అనేటటువంటి పేరుతో సిఏఎన్ చట్టాన్ని తీసుకొచ్చి మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఆపాదించడం అనేటటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకునేంత వరకు దేశవ్యాప్తంగా సర్వమతాల ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొని దీన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడాలని చెప్పి పిలుపునివ్వడం అనేది జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వార్డు పరిశుభ్రంగా 13వ వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి చేయించారు. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కే చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలను. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఎడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House, spoken English and soft skills, the most successful methods, experienced trainers, thousands of people trained, many of them placed in MNCs. Learn English to be successful in any field. English House, call 800-80-300-33. Welcome back. మహాశివరాత్రి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది తీరాన నేషనల్ పార్క్ నందు కాకర్ల రంగనాథ ఆధ్వర్యంలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బండి లాగుడు పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మంగళవారం మరియు బుధవారం జరగనున్నాయని తెలిపారు. ఈ పోటీకి ఒంగోలు వృషభాలకు మాత్రమే ప్రవేశమని తెలిపారు. ఇందులో 3 విభాగాలలో మొదటి విభాగం 1 నుండి 8 బహుమతులు, 1వ బహుమతి 25,000, 2వ బహుమతి 20,000, 3వ బహుమతిగా 18,000 అందజేయనున్నారు. 2వ విభాగంలో 6 పళ్ల గిత్తల విభాగం 1 నుండి 8 బహుమతులు, 1వ బహుమతి 40,000, 2వ బహుమతి 35,000, 3వ బహుమతి 30,000 అందజేయనున్నారు. 3వ
విభాగంలో న్యూ కేటగిరీ విభాగం 1 నుండి 8 బహుమతులు, 1వ బహుమతి 60,000, 2వ బహుమతి 50,000, 3వ బహుమతి 40,000 అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాకర్ల రంగనాథ్, కాకర్ల జగన్నాథం, సివిఆర్డి బాణా నాగేశ్వరరెడ్డి, కార్యకర్తలు మరియు గిత్తుల యజమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు. తిరిగి 129 అంటే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు. ఆ చివరకు వెళ్ళాల, తిరగాల, 129 అవకంగా అంటారని లాగాల. కేకలు కేక, రిజల్ట్స్ రావాలా, కేక రావాలా? బార్డర్లను గమనించుకోవాలన్నా మొదటిలోనే సెకండ్లోనే అనుకున్నారు, ఫస్ట్లోనే నా సారథ్యం వస్తున్నటువంటి సారథ్యాలకు ముందుగానే తెలియజేస్తున్నా. సెకండ్ మంచి కాంపిటీషన్ అనే కాంపిటీషన్ గతలు ఉన్నాయండి. 8 జగనన్న వసతి దీవెన కార్యక్రమం తాడిపత్రి పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వం చేపట్టిన ఈ జగనన్న వసతి దీవెన పథకం ద్వారా వెనుకబడిన తల్లిదండ్రుల కుటుంబాలు వృద్ధి చెందుతాయని, తద్వారా విద్యార్థులు ఉన్నత చదువు చదవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. వాలంటీర్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న వసతి దీవెన కార్డులను ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు. జగనన్న వసతి దీవెన ద్వారా ఐటీఐ విద్యార్థులకు తొలి విడత 5,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 7,500 రూపాయలు, డిగ్రీ ఆపై చదువుతున్న విద్యార్థులకు 10,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగరాజు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వార్డు వాలంటీర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏదన్నా రాకపోయినా కానీ మీరు ఆ సెక్రటేరియట్లో కంప్లైంట్ ఇస్తే దాని మళ్ళీ మేము టేకప్ చేస్తాం. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్కి, అదేవిధంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఎంఈఓ గారికి, పత్రికా మిత్రులకు, తల్లిదండ్రులకు మరియు లబ్ధిదారులకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని ఉన్నత ఆశయాలకు దగ్గరికి వెళ్ళి ఒక జాబ్స్ ఏవైతే భవిష్యత్తులో రాబోతున్నాయో అన్నీ కూడా మనం అవకాశాలను పెంపొందించుకోవడానికి, ఒక నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి
ఇది ఒక మార్గం కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత జిల్లా లక్ష్మీకాంత్ నాయుడు, తల్లి పుష్పావతి, తర్వాత మంజుల హరికృష్ణ, తల్లి మంజుల లక్ష్మీదేవి, తండ్రి కొండయ్య. ఈ అబ్బాయి వచ్చేసి నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా ఇన్ మెకానికల్ లో చదువుతున్నారు. మంజుల హరికృష్ణ, బాబు మంజుల హరికృష్ణ వచ్చినాడమ్మా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి పలు కాలనీల్లో కలిగి తిరుగుతూ రోడ్లు ఓపెన్ స్థలాలు, పేరుకుపోయిన చెత్తా చెదారం, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలు తదితర సమస్యల పట్ల మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గంటా వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం మాట్లాడుతూ పట్టణ ప్రాంతమంతా ప్రజలు నివసించే యోగ్యమై ఉండాలని, పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలని, పందులు దోమలు లాంటి అపరిశుభ్రత వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందని, దీనిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కావాలని, అంతేకాకుండా ఏరియా వైజ్ ప్లాన్ రూపొందించాలని, దీనికి కౌన్సిలర్లు, మున్సిపాలిటీ కలిసి పట్టణ అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. ఒక్క మనిషి ఉంటే ఎందుకంటే చెప్తాను తిరుగుడేందమ్మా, పదవుతుంది, పదిన్నర అవుతుంది, ఇంకా ఎప్పుడు వస్తుంది ఎంతమంది ఇస్తుంది? జీరో నుండి సిక్స్ ఇయర్స్ లోపు మనకు ఆదరేటర్లు, టీహెచ్ఆర్ ఇచ్చేటర్లు 56 మంది ఇస్తాం. పెడతా మాత్రం మీద కేసు పెట్టిస్తాం. మీకు ఎందుకంటే జనాభా తీసుకొచ్చేటువంటి బాటిల్లు తీసుకొచ్చే చర్చా చదనంలో వస్తుంది, అది మనకి ఇబ్బంది. కాబట్టి ఉద్దేశం అంటే అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా పట్టణ ప్రాంతంలో మనము నివసించే యోగ్యంగా ఉండాలి. లివింగ్ ఏరియా ఎలిజిబిలిటీ అనేది ఒక క్రైటీరియా. రెండవది పరిశుభ్రం ఉండాలి, క్లీన్ ఉండాలి, తర్వాత పచ్చదనం ఉండాలి, గ్రీనరీ ఉండాలి, తర్వాత అక్కడ ఎలాంటి వ్యాధులు కానీ, తర్వాత ఎలాంటి కంటేజియస్ డిసీజెస్ కానీ అపరిశుభ్రత వల్ల రాకూడదు. డ్రైనేజ్ వల్ల, మస్కిటోస్ వల్ల, డెంగ్యూ వల్ల, పందుల వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు. తర్వాత మన సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. తర్వాత ఆ ఏరియాలో మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కావాలి. వార్డ్ మెంబర్స్ కానీ, కౌన్సిల్స్ కానీ, మున్సిపాలిటీ కలిసి ఆ మున్సిపాలిటీకి ఏం కావాలి, పట్టణాభివృద్ధికి ఏం కావాలి అనేది, దాని జీవన పరిమాణాలు అంటే లివింగ్ స్టాండర్డ్స్ ఎలాగ పెంచుకోవాలి అనేది ఈ దీనికి ముఖ్యంగా మనం పట్టణ ప్రణాళిక అనే ఒక స్కీమ్ని మనం ఇక్కడ దేశ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఇది కంట్రీ మొత్తం దీన్ని ఎదురు చూస్తుంది, ఈ సక్సెస్ ఎలా ఉంటుంది అనేది. ఇది పట్టణ ప్రగతిని 10 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు లాంచింగ్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ను ఎక్కడైతే సమస్యలు ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే చాలా రోజుల నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడ్డదో ఆ ప్రాంతాలను తీసుకోవాలని మొట్టమొదట ఈ రాజీవ్ నగర్, అదేవిధంగా ఈ బ్యారెక్స్, ఈ ప్రాంతం ఉండేటువంటి 3 వార్డులను తీసుకోవడం జరిగింది. ఈ 3 వార్డుల్లో మరి చాలా సమస్యలు, సిఆర్ నగర్, బాములగడ్డ, హనుమాన్ నగర్, అదే అదేవిధంగా రాజీవ్ నగర్, కార్నల్ మాస్ కాలనీ, సింగరేణి
బ్యారక్స్ ఇవన్నీ కూడా మరి మూడు వార్డులు 3, 4, 23 మూడు వార్డులలో తీసుకోవడం జరిగింది. ఈ దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పట్టణాలలో ఉండేటువంటి ప్రజలు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లో బతకాలి. మరి ఈ పట్టణ ప్రగతి పెట్టినటువంటి ఉద్దేశం అర్థం చేసుకున్నాం కాబట్టి మనం కూడా, నేను గతంలో ఎన్నికల కంటే ముందుగా నేను ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిన తర్వాత కూడా చాలా వార్డ్స్ను విజిట్ చేయడం జరిగింది. కొన్ని రోజుల పాటు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు లాంచింగ్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ను ఎక్కడైతే సమస్యలు ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే చాలా రోజుల నుంచి నిర్లక్ష్యానికి గురి కాబట్టదో ఆ ప్రాంతాలను తీసుకోవాలని మొట్టమొదట ఈ రాజీవ్ నగర్, అదేవిధంగా ఈ బ్యారక్స్, ఈ ప్రాంతం ఉండేటువంటి మూడు వార్డులను తీసుకోవడం జరిగింది. ఈ మూడు వార్డుల్లో మరి చాలా సమస్యలు, సిఆర్ నగర్, బాములగడ్డ, హనుమాన్ నగర్, మరి అదేవిధంగా రాజీవ్ నగర్, కార్నల్ మాస్ కాలనీ, సింగరేణి బ్యారక్స్ ఇవన్నీ కూడా మరి మూడు వార్డులు 3, 4, 23 మూడు వార్డులలో తీసుకోవడం జరిగింది. ఈ దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పట్టణాలలో ఉండేటువంటి ప్రజలు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లో బతకాలి. మరి ఈ పట్టణ ప్రగతి పెట్టినటువంటి ఉద్దేశం అర్థం చేసుకున్నాం కాబట్టి మనం కూడా, నేను గతంలో ఎన్నికల కంటే ముందుగా నేను ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిన తర్వాత కూడా చాలా వార్డ్స్ను విజిట్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు తెలుసుకొని ఆ రోజు ఫైనాన్షియల్గా కూడా బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం నూకాంబిక నగర్లో ఘనంగా కాంట్రాక్టర్ వారి వసుదైక వన సమారాధన. విశాఖ అనకాపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బిశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఆల్ యూనియన్స్ అసోసియేషన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.